हाय फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु क्रॉस कट ब्लौज नि मनं ए विधंगा कटिंग चेसुकोवालनि चूपिस्तुन्नानंडि। यार्ड जाकेट तो मुंदुगा सन्नगा उंडेवारु 80 सेंटीमीटर्स तीसुकोवालि, लांग उंडेवारु 1 मीटर तीसुकोवालि। ई विधंगा अंचु भागालु रेंडु कूडा मनकि एदुरुगा उंडे विधंगा वेसुकोनि डबल फोल्डिंग तीसुकोवालि। इप्पुडु ब्लौज एप्पुडु कूडा बैक पार्ट तीसुकोवालि, फस्ट मनं नडुं लूज तीसुकोवालि। मनं पैनुंचि अयिना तीसुकोवच्चु, लेदा लोपल नुंचि कच्चुतो अयिना तीसुकोवच्चु। मन की सैड एडजेस अने क्रास क्रास कटी मन की बैक पार्ट लूज कट चूस मन की क्रास चूसको मन हाफ इंच अने खर्चों मारकिंग अनेकाली। फस्ट नड़म पैके उसे बेल्ट वेवाली, बेल्ट लास्ट कटा इप्ड डाट्स कोसमन इंचवाली। एक्सट्रा खर्च लेबी खर्च कोस मन टू इंचेस ఒక 3 ఇంచెస్ కొక మార్కింగ్ చేసుకోవాలి, లేదా మీరు టేప్ నైనా ఉపయోగించుకోండి మీకు ఖర్చు లేనట్లయితే। ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి। ఇప్పుడు షోల్ దగ్గర లూస్ తీసుకోవాలి। మనకి షోల్స్ చాలా మంది జారిపోతున్నారని అడుగుతున్నారు కదండి, షోల్ జారకుండా ఉండాలంటే మనం డీప్ దగ్గర పట్టుకొని మనం స్టిఫ్ గా పెట్టుకోవాలి। షోల్స్ దగ్గర మడవగానికి లూస్ కొక మార్కింగ్ कच कोस 1/2 इंच पैट तीसुकोवाली। अलगे ब्लौज पोडवु तीसुकोवाली। इप्पुडु कच तो पोडवु मार्किंग, अलगे स्टिचिंग पॉइंट दरकि मार्किंग चेसुकोवाली। इप्पुडु लूज कु मार्किंग चेसुकोवाली, शोर लूज कु मार्किंग, स्टिचिंग पॉइंट दरकि मार्किंग चेसुकोवाली। अलगे चंक भागं लूज तीसुकोवाली। इप्पुडु కింద మార్కింగ్ నుంచి పైకి పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోండి, మీకు అసలు ఖర్చు లేదు కాబట్టి। ఇక్కడ పొడవుకు ఒక మార్కింగ్, స్టిచింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి, అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మనం మార్కింగ్స్ అనేది కలుపుకోవాలి। ఇప్పుడు డీప్ దగ్గరికి మెడ భాగం దగ్గర నుంచి ఈ విధంగా స్టిచింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి। కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి మార్కింగ్స్ అనేది చాలా ఈజీగా అర్థం అవుతుంది। నేను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూపిస్తున్నాను మీకు। ఇప్పుడు చంక భాగానికి లూస్ తీసుకోవాలి। మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది బ్లౌజ్ అనేది। స్టిచింగ్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి। చంక భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి। ఈ కార్నర్లో మన ఏ సైజ్ అయినా సరే మనం ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు। ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి। మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు కూడా ఆర్మ్ హోల్ స్కేల్స్ని ఉపయోగించుకోవచ్చు। కింద అమెజాన్ లింక్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి। ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది చూసుకొని మనం కట్ చేసుకోవచ్చు। కరెక్ట్గా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి, మనకి కరెక్ట్గా సరిపోతుంది। అలాగే బ్యాక్ పార్ట్ డీప్ దగ్గర ఈ కార్నర్లో ఒక మార్కింగ్ చేసుకోండి। చాలామందికి రౌండ్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి, ఈ విధంగా ట్రై చేయండి। లేదా మీకు డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటే డిజైన్ అయినా కట్ చేసుకోవచ్చు, లాస్ట్లో కట్ చేస్తాను, చుట్టూరు కూడా కట్ చేసుకోండి। ఫోల్డింగ్స్ లేకుండా చూసుకుని మనం క్లాత్ నేటివ్ చెరపకూడదు, ప్రతిదీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి। అసలు రాదు అనుకునే వాళ్ళు టైలింగ్ అనేది మీరు కొరత్తుగా నేర్చుకుంటున్నట్లయితే పేపర్ పైన కట్ చేసుకోండి, న్యూస్ పేపర్ పైన, అప్పుడు బ్లౌజ్ మీద క్లాత్ మీద కట్ చేసుకోవచ్చు। బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి। ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి, షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి। ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి మన బ్లౌజ్ని బట్టి। మన ఏ సైజ్ అయినా సరే సింపుల్గా మనం చాలా ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు। పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకొని డాట్స్కి మనమే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండి। రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ మనం కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు। మా వీడియోస్ మీకు యూస్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి। ఇప్పుడు ఒక 1 ఇంచ్ లేదా 1/2 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం।
ఎందుకంటే ఫ్రంట్ షేప్ బట్టి ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది మనం ఈ విధంగా పొడవు తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదండి, ఉక్సుల పట్టిని ఉపయోగించుకోవాలి, తాళ్ళ పట్టితో తీసుకోకండి, మెజర్మెంట్ అనేది చాలా పెద్దది అయిపోతుంది మెడ అనేది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి కింద బెల్ట్ దగ్గర. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. మనకి హ్యాండ్స్కి తీసుకోవాలి కాబట్టి మనం కరెక్ట్గా పైన వేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మన ఫ్రంట్ పార్ట్ క్రాస్గా తీసుకోవడం వల్ల మనకి లూజ్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ మెడ భాగం పైకి ఉంటుంది కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మన ఎంత చిన్న క్లాత్ అయినా సరే మనకి చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ చూపిస్తున్నాను, నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి, లూజ్కి ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. డీప్ అనేది మనకి బ్యాక్ పార్ట్తో తీసుకోకూడదు, పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మెడ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అనుకున్నట్లయితే ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడ భాగం దగ్గర లూజ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ని ఈ విధంగా వేసుకోండి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి స్టిచింగ్ పాయింట్ నుంచి. ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ నుంచి లూజ్ అనేది తీసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి రౌండ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. లోత్ అనేది తీసుకుంటూ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే ఖర్చు కోసం పైకి తీసుకోవాలి. ఎక్స్ట్రా మిగులుతుంది కాబట్టి కొంచెం కింద నుంచి స్టిచింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. స్టిచింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్, ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. షేప్ కిందకి వన్ ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి చూసుకొని లోత్ అనేది తీసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు లోత్ అనేది అక్కడ వరకు తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ దగ్గరికి లాగ్ ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోత్ అనేది తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నడుము భాగం దగ్గర కూడా. ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. ఇది మనకి ఫోర్త్ డక్స్ బ్లౌజ్ ఇది. మీరు ఒకవేళ త్రీ డాట్స్ వేసుకున్నట్లయితే త్రీ డాట్సే వేసుకోండి. ఫోర్ డాట్స్కి కట్ చేసినట్లయితే మీరు ఫోర్ డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మన క్లాత్ నటు ఇటు చెరపకుండా ఈ విధంగా స్ట్రైట్గానే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ క్లోత్ అనేది తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మనకి చంక భాగంలో చాలామందికి ముడతలు వస్తాయని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు, ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఇదే విధంగా తీసుకున్నట్లయితే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా, పైకి ఎత్తి పెట్టి రాకుండా ఇవి మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ లోత్ అనేది. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా అలాగే నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సింపుల్గా మీరు కూడా నేర్చుకొని మీరు కూడా షాప్స్ పెట్టుకోవచ్చు. మనకి ఎలాంటివి అయినా సరే కొత్తగా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు డాట్స్ అనేది ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి డాట్ పొడవును బట్టి.
ఇప్పుడు షేప్ దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్కి డాట్కి మధ్యలో ఒక 1.5 ఇంచ్ అనేది గ్యాప్ వదులుకోవాలి. మన లోత్ తీసిన దగ్గర నుంచి మిడిల్ డాట్ వేసుకోవాలి. చాలామంది ఇక్కడ డాట్స్ గురించి అడుగుతున్నారు కదండి, మిడిల్ నుంచి వేసుకోవచ్చా అని. వేసుకోవచ్చండి ఈ విధంగా. ఇప్పుడు డాట్ వెడల్పు చూసుకోండి, ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ తీసుకున్నా మనకి టైట్ అయిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు మీరు 4th డాట్ వేస్తున్నట్టయితే మధ్యలో నుంచి 4th డాట్ అనేది వేసుకోవాలి. నేను 3 డాట్సే వేస్తున్నాను, ఎందుకంటే కింద స్ట్రైట్ అనేది కట్ చేయలేదు కాబట్టి. లోత్ తీసుకున్నాను కాబట్టి నేను 3 డాట్సే వేస్తున్నాను. మనకి 4 టక్స్ బ్లౌజెస్ అనేవి చాలా ఉన్నాయి. బ్లౌజెస్ రీసెంట్గా చేసిన వీడియోలో కూడా ఉంది, లాస్ట్ వీడియోలో. డాట్ మిడిల్లో మీరు కొంచెం కట్ చేసుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. రెండవ వైపు అనేది లేదా ఒక దానిపై ఒకటైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చాలా ఈజీగా మార్క్ చేసుకోగలుగుతాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకసారి చూస్తే సరిపోతుంది మన బ్లౌజెస్ అనేవి. చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఆ విధంగా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా సేమ్ అదే విధంగా నేర్చుకోండి ఈజీగా. ఇప్పుడు లూజ్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి రెండు వైపులో కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయింది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఫ్రంట్ పట్టుకి ఓపెన్ ముక్కులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి కచ్చు భాగానికి 1/2 ఇంచ్ వదులుకోండి, లేదా 1 పాయింట్ అయినా వదులుకోండి కచ్చు కోసం. అలాగే లూజ్ను బట్టి మనం 2 ఇంచెస్ పెంచాం కాబట్టి కచ్చు కోసం ఇక్కడ కూడా 2 ఇంచెస్ అనేది షేప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది. మనకి ఓపెన్ సైడ్ నడుము భాగం వైపు రెండు అయితే ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ అయితే 3.5 ఇంచెస్ ఉంటుంది. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ని బట్టి రెండే కట్ చేసుకోండి. మిగిలిన క్లాత్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ భాగం తీస్తున్నాను. నడుము భాగానికి మనం స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం ఫస్ట్ ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా, అంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా రాకుండా ఫోల్డింగ్స్ అనేది చూసుకొని మీరు ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి కచ్చుతో అయినా తీసుకోవాలి. మనకి నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. లేదా మిషన్ లైన్ కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్ వరకు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, కచ్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి ఎక్స్ట్రా. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. లూజ్కి మనం క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, పొడవకు ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక భాగానికి. ఎక్స్ట్రా కచ్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ అనేది చూసుకోండి.
मन की एक्स्ट्रा अने 2 inches उड़े विधि चूस खर्च कोसम इपू लोपल फोलिंग एक्स्ट्रा फोलिंग दटी अंत अ वर्क मार्क फोलिंग तेयड़ों कोसम पोड़ने कट वे अलगे शोल मिडल को कटी कट मिडल पाइंट अने मन की शोल मिडल की रावाली अब मन ब्लौज पर्फेक्ट वस्तु स्टिचिंग से मन कटिंग से मारकिंग दटा अदे विधा स्टिचिंग से ट्रई ची इप टू हैंड राइट साइड से लपल्कोचे विधा वेसको दाने वेवाली इप रांग साइड अने मुदे मारकिंग से इप्ड स्टिचिंग पाइंट दी लोतने तस्काली मन की लोत मन की चंकवागल मुड़त राक चाल पर्फेक्ट वस्तु मन फ्रंट पार्ट की तस्क विधा हाँ लोतने तस्काली मन चाल मंद अड़ा कदमी हाँ लोतनी अट सैडना इट वैपना स्टिचिंग पाइंट कटी मन लोतने फ्रंट पार्ट को चूस इप्ड मेडभागा अंत ब्लौज मेड चुटर स्टिचेक क्रास् कटी इत क्रास् कटिंग काबट्टी मन डैली यूज साइज पैन वेसको नैक् पैपिंग वेसकोवच्छ नैली प्रतीदी मोडल्स अने कटा ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పక చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు నేను డ్రెస్సెస్ కాని డిజైనర్ బ్లౌజెస్ కాని మేము చేస్తున్నారన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది ఒకసారి విజిట్ చేయండి లాస్ట్ వీడియోస్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ ఆల్ వాచింగ్